సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం మ్యాజికల్ పెట్రోల్ ట్యాంక్. రోజు చంద్రకాంతం షాపింగ్ చేయడానికి బజార్ కి వెళ్తుంది. అక్కడ ఒక దొంగ ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మెల్లిగా ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ ఉంటాడు. అది చూసిన చంద్రకాంతం వాడి దగ్గరికి వెళ్ళి, సిగ్గు లేదా నీకు, పోరగాడి దగ్గర నుంచి ఐస్ క్రీమ్ దొంగతనం చేస్తున్నావా? చిన్ని బతుకు పచ్చికి పచ్చికి. సారీ అండి, నేను జస్ట్ టేస్ట్ చేశాను అంతే. పుచ్చికి పుచ్చికినా ఈ కూత ఎక్కడో విన్నట్టుంది. పుచ్చికి పుచ్చికి అక్క, నేనక్క అవతారాన్ని గుర్తుపట్టలేదా? ఏంటి ఫ్రెండ్స్, మీరు కూడా గుర్తుపట్టలేదా? అయితే వెంటనే మీరు కింద ఉన్న లింక్ క్లిక్ చేసి నేనున్న వీడియోని ఇంకోసారి చూసేయండి. గుర్తొచ్చింది, ఎట్లా ఉన్నావురా తమ్ముడు? ఎట్లా ఉన్నావంటే ఏం చెప్పనక్క, రోజులు అస్సలు బాగుండట్లేదు. పెట్రోల్ రేటు పెరిగేసరికి అందరూ తమ బండి పెట్రోల్ ట్యాంకులకి తాళాలు బిగుస్తున్నారు. ఏం చెయ్యాలో చెప్పక్క, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్నా. కానీ అక్క, పెట్రోల్ మాత్రం మస్తు డిమాండ్ ఉందక్కో. ఏదో ఒకటి చేసి ఒక ట్యాంక్ పెట్రోల్ అమ్ముతూ మస్తు పైసలక్క. నిజంగానారా, అన్ని పైసలు వస్తాయా? సరే, మరి నీకు నేను ప్రతిరోజు ఒక ట్యాంక్ నిండా పెట్రోల్ ఇస్తాను. ఎంత కమ్ముతావు, నాకెంత ఇస్తావు? నువ్వైతే ఇవ్వక్క, వారం రోజుల్లో నీ చేతిలో కోట్లకు కోట్లు పెడతాను. అది విన్న చంద్రకాంతం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే ఆ దొంగని తీసుకుని తన ఇంటికి వెళ్తుంది. వెళ్ళి వేడివేడిగా సమోసాలు మిరపకాయ బజ్జీలు అవన్నీ చేసి జిని పిలుస్తుంది. సమోసాలు మిరపకాయ బజ్జీల స్మెల్ తో జిని వెంటనే బయటికి వస్తాడు. బయటికి వచ్చిన చంద్రకాంతంతో, బజ్జీలు కావాలా జిని తమ్ముడు? ముందు నీకేం కావాలో చెప్పక్క, ఊరికే నువ్వు ఇవన్నీ చేయవుగా. ఈ లోకంలో నన్ను బాగా అర్థం చేసుకుంది నువ్వేరా తమ్ముడు. సరే, డైరెక్ట్ గా పాయింట్ కొస్తాను, నాకు ఒక హెల్ప్ చేయాలరా? చేస్తే రోజు పొద్దున్న సాయంత్రం ఇగో ఇలాంటి సమోసాలు బజ్జీలు తినిపిస్తాను. అని అడుగుతాడు. దానికి చంద్రకాంతం అవతారం ఇద్దరు వాళ్ళు డిస్కస్ చేసినంత జినీకి చెప్తారు. అప్పుడు జినీ తన అరచేయంత పెట్రోల్ ట్యాంకు ని చేసి చంద్రకాంతానికి ఇచ్చి ఇలా అంటాడు, మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇదే, మ్యాజికల్ పెట్రోల్ ట్యాంక్. అవతారం చంద్రకాంతం షాక్ అవుతారు. పుచ్చికి పుచ్చికి, ఏంది ఇంత చిన్నగా ఉంది? చిన్నగా ఉందా? చిన్నగా ఉందని డౌట్ పడకండి. దీన్ని తీసుకెళ్లి ఏదో ఒక పెట్రోల్ బంక్ దగ్గర పెట్టండి. ఇదే వాళ్ళకి తెలవకుండా మొత్తం పెట్రోల్ బిల్ చేస్తుంది. ఆ తరువాత ఇది చిన్నదే కాబట్టి మీరు ఈజీగా వేరే చోటుకి తీసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళి నేను చెప్పే మంత్రం చదివితే దానికి అదే పెద్దగా మారిపోతుంది. అప్పుడు మీరు ఆ పెట్రోల్ ని తీసుకొని అమ్ముకోవచ్చు. అది విన్న అవతారం చంద్రకాంతం ఇద్దరు ఫుల్ ఖుషి అవుతారు. జిని అన్నట్టుగానే ఆ మంత్రం అవతారానికి చెప్తుంది. అలా వాళ్ళిద్దరు మ్యాజిక్ పెట్రోల్ ట్యాంక్ సహాయంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇక్కడ పెట్రోల్ బంక్ ఓనర్లు వాళ్ళ బంకులో నుంచి పెట్రోల్ దొంగతనం అవడంతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళందరూ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. పాపం పోలీసులకు కూడా ఏమీ అర్థం కాదు. అప్పుడు చేసేది ఏమీ లేక ఆ బంక్ ఓనర్స్ అందరూ సూర్యకాంతం దగ్గరికి వెళ్లి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయండి అని అడగడానికి వెళ్తారు. అమ్మా, రోజు మా బంక్ లో నుంచి పెట్రోల్ ఖాళీ అయిపోతుందమ్మా, మీరే ఏదో ఒకటి చేయాలమ్మా అని అడుగుతూ బ్రతిమాలుతూ ఉంటాడు. వాళ్ళ బాధ విన్న సూర్యకాంతం కళ్ళు మూసుకుని తన మ్యాజికల్ పవర్స్ తో అసలు ఏం జరిగిందో తెలుసుకుంటుంది. జరిగిందంతా సూర్యకాంతానికి కనిపిస్తుంది. ఇదంతా చంద్రకాంతం తానని అర్థం చేసుకున్న సూర్యకాంతం మనసులో, ఏంది పైసల కోసం ఇప్పుడు దొంగతనం కూడా చేస్తానవానే, చెప్తాడి సంగతి పంక్ ఓనర్ తో ఇలా అంటుంది. ఏం జరిగిందో నాకంతా అర్థమైంది, మీరేం ఫిక్కర్ చేయకండి, నేను చూసుకుంటా అని చెప్పి వాళ్ళని పంపిస్తుంది. తన మ్యాజికల్ పవర్స్ తో ఆ మ్యాజికల్ పెట్రోల్ ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ మొత్తాన్ని తీసేసి బంక్ లో వేస్తుంది. ఖాళీ అయిన మ్యాజికల్ పెట్రోల్ ట్యాంక్ లో నీలం రంగు నీళ్లు నింపుతుంది. పెట్రోల్ బంక్ లో పోయిన పెట్రోల్ మొత్తం తిరిగి రావడంతో బంక్ ఓనర్ ఎంతో ఆనందించారు.
కొంచెం దూరంలో చంద్రకాంత మరియు ఆ దొంగ అందరి దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ వాహనాల ట్యాంకులన్నీ నింపుతూ ఉంటారు. పాపం వాళ్ళకి తెలియదు కదా అది పెట్రోల్ కాదు నీలం రంగు నీళ్లు అని. అలా పెట్రోల్ బదులు నీళ్లు ఉండటంతో జనాల వాహనాలు ఇంజన్ పాడైపోయి అక్కడే చెడిపోతాయి. జనాలందరూ కోపంగా చంద్రకాంతాన్ని దొంగని పిలుతూ ఉంటారు. ఏంద్రా పెట్రోల్ కు బదులు నీరు కల్పిస్తావా అరా, మా బండ్లను మొత్తం ఖరాబ్ చేస్తావు కదరా నువ్వు. ఏ బంకు లేకుండా జస్ట్ ఈ ట్యాంక్ లో నుంచి పెట్రోల్ పోసినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది మీరు పచ్చి మోసగాళ్ళని. బంగారం లాంటి బైక్ చెడగొట్టారు కదరా వీళ్ళని. తమ వాహనాలన్నీ చెడగొట్టినందుకు కోపంతో వాళ్ళని కొట్టబోతారు. దాంతో భయపడిపోయిన చంద్రకాంతం ఏం చేయాలో అర్థం కాక గట్టిగా అరుస్తుంది. అయ్యో ఇలా జరిగిందేంటి, అమ్మో వీళ్ళందరూ కొట్టేస్తారు కావచ్చు, కాపాడండి అయ్యా, ఎవరైనా కాపాడండి, అమ్మో ఇక అత్తమ్మని పిలవాల్సిందే అత్తమ్మా. అప్పుడు సూర్యకాంతం ఏమీ తెలియని దానిలా అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. దాంతో భయంతో అవతారం చంద్రకాంతం ఇద్దరు జరిగిందంతా చెప్తారు. సూర్యకాంతం వాళ్ళిద్దరిని మందలించి తన మ్యాజిక్ తో వాళ్ళ వాహనాలను బాగు చేస్తుంది. చంద్రకాంతం మరియు అవతారాన్ని తిట్టి వాళ్ళకి బుద్ధి చెప్పి దాంతో ఆ పెట్రోల్ కొన్న కస్టమర్స్ కి డబ్బులు ఇప్పిస్తుంది. దాంతో ఆ పెట్రోల్ బంక్ ఓనర్స్ మరియు కస్టమర్స్ ఎంతో సంతోషించి సూర్యకాంతం కి థ్యాంక్స్ చెప్తారు. సూర్యకాంతం కోపంగా వాళ్ళని తిట్టి ఇద్దరికి గంట సేపు లెక్చర్ ఇస్తుంది. దాంతో అవతారం చంద్రకాంతం ఇద్దరు బాధపడుతూ ఇంటికి వెళ్తూ ఉంటారు. చంద్రకాంతం అవతారంతో మంచిగా కోట్లు కోట్లు వస్తుండేవి, ప్లాన్ మొత్తం రివర్స్ అయింది, ఇదంతా మ్యాజిక్ పెట్రోల్ ట్యాంక్ లోకి నీళ్లు రావడం వల్ల అయిందక్క, అసలు ఆ నీళ్ళు ఎట్లొచ్చినాయక్క అని అనుకుని ఇద్దరు వెళ్లి జీనీని అడుగుతారు. అప్పుడు జీనీ సూర్యకాంతం తన మ్యాజిక్ తో ఆ పెట్రోల్ ని తీసేసి నీలం రంగు వాటర్ ని ఎలా మార్చింది చూపిస్తాడు. అది చూసిన చంద్రకాంతం, అమ్మా అత్తమ్మా ఇదంతా నీ పనా, నువ్వు మారవు నేను మారను. రోజు సూర్యకాంతం హాల్లో కూర్చొని కూరగాయలు కోస్తూ ఉంది. అప్పుడే చంద్రకాంతం తన గదిలో నుంచి బయటికి వచ్చి, కూరగాయలు కోస్తున్నారా, ఇందాకనే కదత్తమ్మా వండుకొని తిన్నది, ఇప్పుడెందుకు? ఇప్పుడు పనేం లేదు కదనే, అందుకే కోసి పెడతాన్నా, నువ్వెక్కడికో బయలుదేరినావు? షాపింగ్కి వెళ్తున్నాను అత్తమ్మా. షాపింగా, ఇప్పుడేం కొంటావే? చిన్న చిన్నవి కొనాల్సినవి ఉన్నాయత్తమ్మా, మళ్ళీ తొందరగానే వస్తాలే. సరేలే వెళ్ళు అని అంది. చంద్రకాంతం అక్కడి నుంచి బయటికి వచ్చి ఒక ఆటో తీసుకుని మార్కెట్ కి వెళ్ళింది. అక్కడ అన్ని రకాల షాపులు ఉన్నాయి. చంద్రకాంతం ఒక్కో షాపు చూసుకుంటూ గాజులమ్మే షాప్ దగ్గరికి వచ్చింది. హా ఈ గాజులు తీసుకుందాం అని అనుకుంటూ లోపలికి వచ్చింది. లోపల గాజులన్నీ చూస్తూ ఉండగా చంద్రకాంతం చిన్ననాటి స్నేహితురాలు సుజాత కనిపించింది. ఆమెని చూడగానే చంద్రకాంతం షాక్ అయ్యి ఆనందంతో, సుజ్జీ నువ్వేంటే ఇక్కడ, ఏం చేస్తున్నావు, నీకు పెళ్ళయిందని నాకు చెప్పనే లేదు, ఎన్నో నెలే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు అని అడిగింది. చంద్రకాంతాన్ని చూసి సుజాత షాక్ అయింది, కానీ ఏమీ మాట్లాడలేదు. కొంచెం భయపడుతూ, క్షమించండి, మీరెవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు, మీరు నాకు తెలీదు. ఆ మాటలు విని చంద్రకాంతం షాక్. తెలీదా, నేనే, చిన్నప్పుడు మనం కలిసి చదువుకున్నాగా, చంద్రకాంతాన్ని గుర్తుపట్టలేదా, సారీ అని అంటూ ఉండగా సుజాత తోటి కోడలు మాధవి వచ్చి, కస్టమర్స్తో సొల్లేంటి, నడువు పోదాం టైం అవుతుంది. హా అక్క వెళ్దాం అని అనుకుంటూ ఇద్దరు అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉన్నారు. సుజాత వెనక్కి తిరుగు చూస్తూ వెళ్తుంది. చంద్రకాంతం, ఏమైంది దీనికి, 10వ తరగతి వరకు కలిసి చదువుకున్న నన్నే గుర్తుపట్టలేదు, దీనికి ఏదో అయ్యింది, అదేందో తెలుసుకుందాం, ముందు దీన్ని ఫాలో చేద్దాం అని అనుకుంటూ సుజాత వెనకే వెళ్తుంది.
సుజాత మాధవి ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ల వెనకే కొంచెం దూరంలో చంద్రకాంత నడుస్తూ వస్తుంది. నత్తల నడవకపోతే కొంచెం ఫాస్ట్గా నడవచ్చు కదా. హా వస్తున్నానక్క. ఏం వస్తావో ఏమో. అవును ఇందాకేంటి, ఎవరామే, ఏం చెప్తున్నావు ఆమెకి? నేనేం చెప్పలేదక్క. చూస్తున్నా నీ కథలన్నీ, నిన్ను ఇట్లా కాదు, ఇంటికి తీసుకెళ్ళి వాతలేస్తే గాని చక్కగా మారావు అని తిట్టుకుంటూ తీసుకెళ్తుంది. దూరం నుంచి వాళ్ళ మాటలన్నీ విన్న చంద్రకాంతం, సుజాత ఎందుకో ఆ పక్కనున్న ఆమెకే భయపడతాంది, అసలు వీళ్ళ సంగతేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ వాళ్ళ వెనకాలే వెళ్ళి సుజాత ఇంటి పక్కన ఉన్న గోడ దగ్గర నిల్చొని చూస్తూ ఉంది. అది గమనించిన సుజాత వాళ్ళ తోటి కోడలు మాధవి చూడనప్పుడు చంద్రకాంతం దగ్గరికి వచ్చి, నన్ను క్షమించే, ఇందాక మా అక్క అక్కడే ఉంది, నేను ఎవరితో మాట్లాడినా ఆమెకి నచ్చదు, కొడుతుంది తిడుతుంది. ఏం మాట్లాడుతున్నావే, ఆమెకి నువ్వెందుకు భయపడాలి? ఏం చెప్పాలి నా బాధలు నీకు? అత్త లేనందుకు ఆనందపడాలా, తోటికోడల రూపంలో వచ్చినందుకు బాధపడాలా అర్థం కావట్లేదు అని అంటూ ఉండగా ఇంట్లో నుంచి మాధవి గొంతు వినపడింది. ఒసై ముదరశబ్దానా, ఎక్కడ తగలడ్డావే, కాఫీ పట్టుకురా. ఆమె మాట వినగానే సుజాత, నువ్వు వెళ్ళే, ఆమె లేనప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను, వెళ్ళు అని చెప్పి గబగబా ఇంట్లోకి పరిగెత్తింది. ఆమె వెళ్ళగానే చంద్రకాంతం కూడా తన ఇంటికి వచ్చింది. ఏందే ఇంత లేట్ అయింది? అదత్తమ్మా అని మొదలుపెట్టి జరిగిందంతా చెప్పింది. అంతా విన్న సూర్యకాంతం, పాపం అది ఇన్ని కష్టాలు పడుతుందా? అవునత్తమ్మా అని అంటూ ఉండగానే ఆమె ఫోన్ రింగ్ అయింది. అదే ఫోన్ చేసిందత్తమ్మా అని అత్తకి చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి సుజాత కష్టాలన్నీ విన్నది. అన్నీ విన్నాక, నీ కష్టాలన్నీ నాకు అర్థమైనయే, నేను చెప్పినట్లు చేస్తా అంటే నీ కష్టాల నుంచి నిన్ను బయటపడేస్తా. ఏం చెయ్యాలి? చెప్తాను, కాసేపు ఆగాక ఫోన్ చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేసి అత్తతో, విన్నారు కదత్తమ్మా, తనని ఆ కష్టాల నుంచి మీరే బయటపడేయాలి, అది కడుపుతో ఉందత్తమ్మా, అయినా కూడా కనికరం లేకుండా తోటి కోడలు హింసిస్తా ఉంది, దాని బాధ చూస్తుంటే నాకే కన్నీళ్ళు వస్తున్నాయి అత్తమ్మా, ఏదో ఒకటి చెయ్యండి అత్తమ్మా ప్లీజ్. ఇన్నాళ్లకు నువ్వు ఒక మంచి పని చేయడానికి సాయం అడుగుతున్నావు చూడు, ఖచ్చితంగా చేస్తానే, దాని కష్టాలన్నీ తీరుద్దాం. నీ స్నేహితురాలి మీదికి చెయ్యి ఎత్తాలంటేనే భయపడాలి, అట్లా చేద్దాం ఆమెని, నువ్వేం బాధపడకు, నేను నీకు ఒక జిని బొమ్మ ఇస్తాను, అది తీసుకొని పోయి నీ ఫ్రెండ్కి ఇవ్వు, ఎప్పుడు ఆ బొమ్మ తన దగ్గరే ఉంచుకోమని చెప్పు, చాలు తన కష్టాలన్నీ తీరిపోతాయి. అవునా, చాలా థ్యాంక్స్ అత్తమ్మా, అదేదో ఇవ్వండి ఇచ్చేసి వస్తాను అని అంది. సూర్యకాంతం ఇంట్లోకి వెళ్ళి ఒక చిన్న జిని బొమ్మ తీసుకుని వచ్చి ఇచ్చింది. చంద్రకాంతం అది తీసుకుని వెళ్ళి సుజాతకి ఇచ్చింది. సూర్యకాంతం చెప్పిన మాటలన్నీ సుజాతకి చెప్పింది. అలాగేనే, ఇదెప్పుడు నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఆ జిని బొమ్మని ఎప్పుడు తన కొంగులోనే కట్టుకుని ఉండేది. అలా ఒకరోజు మాధవి, ఒసే తిండి పొద్దానా, నువ్వు తాగడమేనా, నాకు టీ ఇచ్చేదుందా? అయ్యో తెస్తున్నానక్క ఉండండి అని చెప్పి గబగబా టీ పెట్టుకుని మాధవి దగ్గరికి వచ్చి, ఇదిగోండక్క టీ. మాధవి ఆ టీ తీసుకొని ఒకసారి తాగి ఉమ్మేసి, ఇందులో షుగర్ ఎంతేసినవే, దీనికి ఎట్లాగో షుగర్ ఉంది, ఎక్కువ షుగర్ వేస్తే తాగి తొందరగా చస్తుంది అనుకుంటున్నావా అని ఆ టీ సుజాత మొహం మీదకి విసిరింది. కప్పులో నుంచి బయటికి వచ్చిన టీ సుజాత మొహం మీద పడుతూ
పూలలాగా మారిపోయాయి. అది చూసి మాధవి సుజాత ఇద్దరు షాక్. ఏంటే టీ పోస్తే పూలు పడ్డాయి? ఏమో అక్క నాకు తెలీదు. ఏవో మంత్రాలు మాయలు నేర్చుకొచ్చినట్లున్నావు. నీ మంత్రాలకు నేనేం భయపడను అని చెప్పి మూలనున్న ఒక కర్ర తీసుకుని సుజాతని కొట్టబోయింది. ఆమె కర్ర ఎత్తడంతోనే ఆ కర్ర కాస్త పాములా మారిపోయింది. అది చూసి మాధవి షాక్ అయి, అమ్మో పామే, పాము పాము, కాపాడండి కాపాడండి అని అరుస్తూ అది కింద పడేసింది. మాధవి కోపంగా, ఏంటే ఏం చేశావే అని సుజాతని తిడుతూ ఉంటే ఆ తిట్లన్నీ మళ్ళీ ఆమెకి వినిపిస్తూ ఉన్నాయి. అది చూసి, అమ్మో నువ్వేదో చేసినవే, ఇక నుంచి నిన్ను ఏమనను, నన్ను వదిలేయవే బాబు, నీకు దండం పెడతా, నా తప్పులన్నీ క్షమించు అని అంది. వెంటనే పాము కర్రగా మారిపోయింది. దొరికింది సందుగా మాధవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా చంద్రకాంతం అత్త సాయంతో సుజాత కష్టాన్ని తీర్చింది. ఆ రోజు నుంచి మాధవి సుజాతని ఏమీ అనలేదు. అన్ని పనులు తానే చేసేది. సుజాత హ్యాపీగా